మూడు నెలల్లోనే టీడీపీలో ఇన్ని ట్విస్ట్ల. తిరిగి అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే తెలుగుదేశం పార్టీ అధికారంతో దక్కే అన్ని భోగాలతోనూ ఊరేగుతున్నట్టుగా ఉంది. ఒక మంత్రి గారి భార్య ఒక ఎస్ఐకో సిఐకో బాహాటంగా వార్నింగ్ ఇస్తుంది. వారి చరిత్రలోనే తొలిసారి గెలవగానే పోలీసులకు ఇలా బాహాటంగా వార్నింగ్లు ఇచ్చేంత స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరిపోయారు. మరో చోట ఎమ్మెల్యే గారి భార్య గారి పుట్టినరోజు వేడుకలను పోలీసులే చేసి పెట్టారు. ఇంకో చోట సీఐతో సారీ చెప్పించుకునే వరకు ఎమ్మెల్యే గారి కుమారరత్నం గారికి అహం చల్లారలేదు. సొంత మీడియానే ఇలాంటి దృశ్యాలను చూసి బొగ్గలు నొక్కుంటూ ఉంది. 100 రోజులైనా గడవకముందే ఇవన్నీ చాలవన్నట్టుగా ఒక ఎమ్మెల్యే గారు అత్యాచారం వీడియోలతో వైరల్ అవుతున్నారు. ఎక్కడో మహిళలకు ఏదో జరిగితే పాపం తెలుగుదేశం పార్టీ అది తన రాష్ట్ర పరిధిలోని అంశం కాకపోయినా అక్కడి మహిళపై విపరీతమైన జాలితో దయతో వ్యవహరించింది. 300 మంది అమ్మాయిలు ఉన్న హాస్టల్లో రహస్య కెమెరాల ఉదంతాన్ని సాయంత్రానికి డైల్యూట్ చేశారు. అలాంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ ఫీట్లు మాటలు ఏ స్థాయిలో ఉండేవో అంచనా వేయడం కూడా కష్టమే. ఇలాంటి ఉదంతాలు తగ్గకూడదన్నట్టుగా ఎమ్మెల్యే గారి వీడియోలే వైరల్గా మారాయి. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక ఎంపీని ఇలాంటి వాటిల్లో ట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ చాలా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యే వీడియోనే వైరల్గా మారింది. ఇక పోతున్న పరువుకు అంతు లేకుండా పోతుందని సస్పెండ్ అని ప్రకటించారు. ఎలాంటి వివాదంలో అయినా ఎదుటివారి మీద పడి రక్కేసే అంత శక్తి చావ ఉన్న టీడీపీనే ఈ వ్యవహారంతో బయటపడిపోయినట్టుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మహిళను వేధించారు, ఈమెను బంధించారు అంటూ సీరియళ్ల మీద సీరియళ్లు రాసుకుంటున్న దశలో టీడీపీనే ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన సస్పెన్షన్లు అంటూ డ్రామాను రక్తి కట్టించాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది. మరి ఈ సస్పెన్షన్తో సరిపోతుందా, సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా తేలాల్సిన అంశం. మొత్తానికి 3 నెలల ముచ్చటైనా ముగియక ముందే అన్ని రకాలుగాను తెలుగుదేశం కూటమి కంగాళి అవుతున్న వైనం ఆవిష్కృతం అవుతోంది.